హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే హోమ్లీ లైఫ్ అందరు ఎలా ఉన్నారు సో ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి సో ఈ వీడియో అయితే నేను సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్ అనమాట సో నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ టీ అయితే పెడుతున్నాను సో మీకు తెలిసిందే కదా మార్నింగ్ నేను ఇంకా థైరాయిడ్ మెడిసిన్ అనేది వేసుకొని టీ తాగిన తర్వాత వర్క్ అంతా కూడా స్టార్ట్ చేస్తాను సో ఇక్కడ చూసారు కదా గిన్నెలన్నీ కూడా నేను నైటే కడిగి పెట్టేసుకుంటాను అనమాట సో మనకి నెక్స్ట్ డే ఈ వర్క్ అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ మనం మార్నింగ్ మార్నింగ్ లేచి ఇలా గిన్నెలు తోమే పని అయితే ఉండదు అనమాట సో ఇంకా ఇక్కడ డికాషన్లో మిల్క్ కూడా వేసేసి టీ అనేది రెడీ చేసేస్తున్నాను సో ఇవాళైతే నేను ఇంకా సింపుల్గా ముగ్గు అనేది పెట్టేసి ఇంకా అలాగే టిఫిన్ రెడీ చేసేసి తర్వాత ఇంకా స్నానం చేసి ఇంకా పొంగల్ అనేది ఫినిష్ చేసి ఇంకా దేవుడికి పూజ అనేది చేయాలన్నమాట సో ఇంకా ఇక్కడ నేనైతే బయట ముందు రోజే నైట్ క్లీన్ చేసి పెట్టాను అనమాట సో ఇంకా డైరెక్ట్గా ముగ్గి అయితే పెడుతున్నాను సో భోగి రోజైతే మనం కలర్ఫుల్గా భోగి కొండలు అన్నీ వేస్తాం కదా బట్ ఇవాళైతే సంక్రాంతి రోజు మనం పీటల ముగ్గు అంటారు కదా అవి మాత్రమే వేయాలి లేదంటే రథం ముగ్గు అయినా వేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే సింపుల్గా పీటల ముగ్గు అయితే వేస్తున్నాను సో ఇంక దీని మీద కలర్స్ అనేవి అవసరం లేదనమాట సో ఓన్లీ మనం పసుపు కుంకుమ వేసుకున్నా సరిపోతుంది సో చూసారు కదా ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది సో ఇదన్నమాట సో సింపుల్గా అయితే వేసాను సో ఇంక ఇది అయిపోయింది కదా ఇంకా టిఫిన్ అయితే రెడీ చేయాలి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేస్తున్నాను సో ఇంకా తాలింపు పెట్టేసి ఉప్మాకి ఎసరు కూడా పెట్టేశాను నేను ఇందులో అయితే టమాటా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి క్యారెట్ అలాగే చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా వేశాను సో ఇది ఎసరంతా మరిగిపోయాయి కదా ఇప్పుడు నేను ఇందులో ఉప్మా రవ్వ కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను మ్యాక్సిమం మేమైతే డైలీ ఇడ్లీ ఆర్ దోశ అవి రెండు లేదు అనుకుంటే ఇలా ఉప్మా రెడీ చేసుకుంటాం ఇంకా అప్పుడప్పుడు చపాతి లాంటివి చేసుకుంటాం అన్నమాట సో ఇవాళ సంక్రాంతి బ్లాక్తో పాటు ఒక స్పెషల్ థింగ్ కూడా ఉంది అదేంటో నేను మీకు ఈ వీడియోలో పూజ అయిపోయిన తర్వాత చూపిస్తాను సో వీడియోని మాత్రం ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి సో ఈ ఉప్మా అంతా ఉడికేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది సో ఇంకా దీని మీద అయితే మూతను పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటాను సాల్ట్ కూడా ఆల్రెడీ నేను ఎసర్లోనే వేసేసాను సో ఇంకా ఉప్మా పని అయితే అయిపోయింది ఇంకా నేను ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకోవాలి నేను ఎవరీ ఫ్రైడే కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ రోజు ఇలా ఫ్లోర్ క్లీన్ చేస్తాం కదా ఆ వాటర్లో కొద్దిగా ఒక స్పూన్ దాకా కల్లుప్పు అనేది వేస్తానన్నమాట మనం ఇలా ఫ్లోర్ క్లీన్ చేసే వాటర్లో కల్లుప్పు వేసి ఈ ఫ్లోర్స్ అనేవి క్లీన్ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందనమాట సో మీరు ఎప్పుడైనా ఫ్రైడేస్ కానీ ఇలా ఫెస్టివల్స్ రోజు కానీ ఇలా వాటర్లో కల్లుప్పు వేసి ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకోవాలి లేదంటే మనం స్నానం చేసే వాటర్లో కూడా కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని స్నానం అనేది చేయవచ్చు అలా ఎప్పుడంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చేస్తే మనకి ఏదైనా దిష్టి లాంటివి తగిలినప్పుడు కూడా పోతుంది సో ఇక్కడైతే నేను ఫ్లోర్ క్లీన్ చేయటం అయితే అయిపోయింది ఇంకా నేను స్నానం చేసేసి పొంగల్ అనేది రెడీ చేయాలన్నమాట సో స్నానం చేసేసి వచ్చాను ఇంకా పొంగల్ చేయడానికి ఇక్కడ పొంగల్ అంటే మేము పరమాణం అనేది చేస్తామన్నమాట సో ఇక్కడైతే నేను ఇంకా ఒక కప్ రైస్ని తీసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాటర్తో కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు బియ్యాన్ని నానపెట్టుకుంటున్నాను మనం పాసం అనేది బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక అరగంట పాటు బియ్యాన్ని నానపెట్టుకోవాలి అండ్ ఇందులోకే నేను కొద్దిగా ఒక అరకప్పు పెసరపప్పు కూడా తీసుకొని లైట్గా వీటిని ఫ్రై అయితే చేసుకుంటున్నాను అంటే డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలన్నమాట సో దీనికి బదులుగా మీరు పచ్చిపప్పు కూడా పచ్చిశనగపప్పు కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ పెసరిపప్పు అనేది తీసుకున్నాను తెల్ల పెసరిపప్పు సో చూసారు కదా నేనైతే స్నానం చేసేసి నార్మల్ చుడీదార్ అయితే వేసుకున్నాను సో ఇంట్లో వర్క్ ఉంటుంది అలాగే బాబుకి కూడా స్నానం చేయించాలి కాబట్టి నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నాను సో ఇంకా ఇక్కడ నేనైతే పొంగల్ చేయడం కోసం ఇలా ఇత్తడి కళాయిని పెట్టుకున్నాను అనమాట పే మీద నేను ఎప్పుడైనా పొంగల్ చేసేటప్పుడు ఇత్తడి కళాయిలో చేస్తాను ఇది మేము మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాం అనమాట రూమ్ చేంజ్ అయ్యేటప్పుడు సో ఇంకా ఇందులోనే నేను నానపెట్టుకున్న రైస్ అలాగే పెసరపప్పు రెండు కూడా కలిపి ఇందులో వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇంకా నేను ఇందులో ఎసరికి సరిపడా వాటర్ అనేది పోసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్ రైస్ అలాగే ఒక అరకప్పు పెసరపప్పుని తీసుకున్నాను కదా సో నేను ఇప్పుడు ఇందులో ఒక ఫైవ్ కప్స్ దాకా రై వాటర్ అయితే తీసుకుంటున్నాను అలాగే మనం ఇందులో మిల్క్ కూడా పోసుకుంటాం కదా సో మనం ఒక ఐదు కప్పులో వాటర్ అయితే తీసుకుంటే సరిపోతుంది ఈ పాయసం అనేది మనకి బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువే తీసుకోవాలి సో ఇప్పుడు నేనైతే దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటున్నాను సో ఈ రైస్ అంతా ఉడికిన తర్వాత మనం పాలైతే పోయాలి చాలామంది ఫస్ట్ అయితే పాలు పోసి పొంగించుకున్న తర్వాత పొంగల్ అనేది చేస్తారు కదా సో అలా కూడా చేసుకోవచ్చు సో ఇంక ఇక్కడ చూసారు కదా రైస్ అలాగే పెసరపప్పు బాగా ఉడుకుతున్నాయి ఇప్పుడు ఇందులో నేను ఇలా సగం దాకా ఉడికిన తర్వాత ఇందులో పాలు అయితే పోస్తున్నాను పాలు క్వాంటిటీ వచ్చేసి మనకి ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే అందులో హాఫ్ అయితే పోస్తున్నాను అంటే ఒక పావు లీటర్ పాలు అయితే పోస్తున్నాను కావాలంటే మీరు పాలు ఎక్కువగా కూడా పోసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో దీని మీద అయితే నేను మూతను పెట్టేశాను చూసారు కదా పాలు అయితే పొంగుతున్నాయి సో మనకి ఎప్పుడైనా పొంగల్ చేసేటప్పుడు పాలు అయితే ఇలా పొంగించాలన్నమాట సో ఇంకా ఇవాళైతే హస్బెండ్కి కూడా హాలిడే కాబట్టి నేను ఇంకా పనులైతే కొద్దిగా చిన్న చిన్నగానే చేసుకుంటున్నాను బాబు కూడా అంతగా డిస్టర్బ్ అయితే చేయట్లేదు వాడు కూడా ఆడుకుంటున్నాడు అనమాట సో ఈ రైస్ అంతా కూడా బాగా మెత్తగా ఉడికిన తర్వాత నేను ఇందులో ఒక కప్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇంకా ఈ బెల్లం అంతా కూడా వేసిన తర్వాత మనం బాగా కలుపుకుంటే ఈ బెల్లం అంతా కూడా బాగా కరుగుతుంది సో ఇక్కడ మనం బెల్లం వేసిన తర్వాత మరొక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే బెల్లం అంతా కూడా కరిగి పాయసం అనేది గట్టిపడుతుంది సో ఇక్కడ నేను ఇంకా ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఈ నెయ్యిని అయితే వేసుకుంటున్నాను ఇలా నెయ్యిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసేసారు కదా పాయసం అయితే రెడీ అయిపోయింది సో ఇందులో మీరు కావాలనుకుంటే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ అనేది స్మెల్ చాలా బాగుంటుంది సో ఇంకా పాయసం అయితే అయిపోయింది ఆ పాయసంలోకి నేను ఈ ముద్దపప్పుని చేద్దామని పప్పుని కూడా పెట్టేసి రెడీ చేసుకున్నాను సో సాల్ట్ అయితే వేయట్లేదు సో మనం ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెట్టాలన్నప్పుడు సాల్ట్ లాంటివి వేసుకోకుండా పెట్టాలన్నమాట కావాలంటే మనం తర్వాత పెట్టుకోవచ్చు సో ఇక నేనైతే దేవుడి పటాలన్నీ క్లీన్ చేశాను అలాగే ఇలా దీపారాధన చేసే కుందులను కూడా కడిగేశాను ఇక్కడ చూసారు కదా ఆవు దూడ ఈ సిల్వర్ బొమ్మ అనమాట దీన్ని మాకు మా మావయ్య మ్యారేజ్ అయిన కొత్తలో గిఫ్ట్ చేశారనమాట సో దీనికి కూడా గంధం అలాగే కుంకుమ బొట్లు కూడా పెడుతున్నాను సో ఇలా దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసి గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టేసింది సో ఇంకా పని అయిపోయిన తర్వాత నేను బాబుకు స్నానం చేయించడం కోసం వాటర్ అయితే పెట్టాను సో ఇంకా స్నానం చేయించి పూజ కూడా కంప్లీట్ చేసాము అనమాట సో ఈ పూజ చేసే వీడియో అయితే నేను తీయటం మర్చిపోయాను సో ఇదనమాట సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో పూజ అయిపోయిన తర్వాత నేను మీకు ఒక స్పెషల్ వీడియో అనేది చూపిస్తానని చెప్పాను కదా అదేంటి అంటే మా బాబుకి సిక్స్త్ మంత్లో అన్నప్రాసన అయితే చేసాము అయితే అప్పుడు అప్పటికి వాడికి బోర్లా అయితే పడుతున్నాడు కానీ ముందుకైతే జరగట్లేదు అనమాట అంటే దోగాడట్లేదు ఆడట్లేదు సో అప్పుడైతే వాడికి అన్నప్రాసినప్పుడు ముందు అన్నీ పెడతారు కదా బుక్ అలాగే పెన్ గోల్డ్ సిల్వర్ అన్నీ కూడా పెట్టి పట్టుకోమంటారు కదా సో వాడైతే అప్పటికి జరగట్లేదు కాబట్టి సరిగ్గా పట్టుకోలేదనమాట సో నాకెందుకో అన్సాటిస్ఫాక్షన్గా అనిపించి సో ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి వాడికి అన్ని ముందు పెట్టి ట్రై చేద్దామని అనుకున్నాను సో ఇవాళైతే కుదిరిందనమాట సో ఇక్కడ నేనైతే ఎలాగో పాయసం కూడా చేశాను కాబట్టి సో అనుకోకుండా ఇవాళైతే ట్రై చేశాం వాడు ఇప్పుడు ఎయిత్ మంత్ కాబట్టి బాగానే ముందుకు జరుగుతున్నాడు సో దానికి ముహూర్తం అయితే ఇవాళ కుదిరిందనమాట సో ఇక్కడ నేనైతే గోల్డ్ అలాగే బుక్ పాయసం అలాగే సిల్వర్ మనీ ఇవన్నీ కూడా పెట్టేసి రెడీ చేశాను అనమాట సో ముందైతే నేను ఇక్కడ శారీ అయితే గ్రీన్ కలర్ శారీ అయితే పెట్టి చూపించాను కదా సో అది వేసిన తర్వాత వాడు మొత్తం కూడా లాగేస్తున్నాడు సో నేను ఇంకా అది తీసేసి నార్మల్ చాప అయితే పెట్టాను మ్యాట్ వేసాను సో వాడు ఏం పట్టుకున్నాడు ఏంటి అనేది నాకు మీరు ఒకవేళ గెస్ట్ చేయగలిగితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మీరైతే గెస్ట్ చేయండి వాడు ఏం పట్టుకున్నాడు ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను సో ఇంకా వాడు పట్టుకునే వీడియో అయితే నేనైతే తీసాను కానీ బట్ ఇందులో అయితే షేర్ చేయలేను సో మీరైతే ఒకసారి గెస్ట్ చేయండి అంతా కూడా అయిపోయిన తర్వాత నేను రైస్ పెట్టేసి ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడ సొరకాయ చట్నీ చేద్దామని చెప్పి తాలింపు పెట్టేసి ఇంకా సొరకాయ టమాటా పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసి ఇంక ఈ తాలింపులో వేసేస్తున్నాను సో ఇంకా ఇక్కడ తాలింపు పెట్టడం అయిపోతే అయిపోయింది లంచ్ కూడా రెడీ అయింది ఇంకా మేము తినేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలి సో ఇవాళ ఇంకా లంచ్ అయితే అయిపోయింది ఈ నేను శారీ కట్టుకుంటానని చెప్పాను కదా శారీ కట్టుకోవటం అయితే అసలు వీలు పడలేదు సో ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకోవటం పొంగల్ రెడీ చేయటం బాబుని రెడీ చేయటం సో ఇంక ఇదే సరిపోతుంది అనమాట నాకైతే సో ఇంక ఇలా నార్మల్ చుడీదార్ అయితే వేసుకున్నాను సో నేను కనుమ రోజు కూడా వ్లాగ్ అనేది తీసాను అనమాట అది కూడా నేను మీతో త్వరలో షేర్ చేసుకుంటాను సో నాకైతే ఏ ఫెస్టివల్ అయినా ఇలా సింపుల్గా రెడీ అవటమే చాలా ఇష్టం అనమాట సో హెవీ హెవీగా హెవీ శారీస్ కట్టేసుకొని హెవీ జ్యువెలరీ వేసుకోవటం అయితే నాకు అస్సలు నచ్చదు సో ఇంకా ఇలా ఎప్పుడైనా ఇలా సింపుల్గా ఉండటమే నాకైతే సింపుల్గా ఉండడానికే ప్రిఫర్ చేస్తాను అనమాట సో నేనైతే కనుమ వ్లాగ్ని తీసానని చెప్పాను కదా ఆ వీడియో కూడా నేను మీతో త్వరలో షేర్ చేసుకుంటాను సో మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం నా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్